కన్నీరు తుడుచండి, మరి కష్టార్జితాన్ని జ్ఞాపం చేసుకునండి. వారి పాడి, పైరు, పంట, పశువులను దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తోత్రములు చెల్లిస్తూ మా సమయాన్ని ఆశీర్వదించమని, నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి ఆదివారం అనగా మూడవ దినాన్ని తిరిగి లేచిన తర్వాత, ఆ మొదటి ఆదివారమే దాదాపు 5 సందర్భాల్లో రకరకాల వ్యక్తులకు ప్రత్యక్షపరచుకున్న సంగతి మనకు పరిచయం. శిష్యులకే భోజన దినాన ప్రత్యక్షపరచుకున్న భిన్నమైన సందర్భాలు కూడా మనకు పరిచయం. యేసు ప్రభు తర్వాత ఆ పరిచయను శిష్యులు కొనసాగించాలని దేవుడు ఉద్దేశించినాడు. అందుకే వారిని ప్రోత్సహించడానికి, ఉరికొల్పటానికి, ధైర్యం నింపటానికి వారిని మరలా మరలా దర్శించి వారికి సమాధానం కలిగించి, శుభము కలిగించి, వారి భుజము తట్టి, వెన్ను తట్టి వారిని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించాలని దేవుడు సంకల్పించినాడు. అలాంటి దాంట్లో యోహాను సువార్త 21వ అధ్యాయం గెన్నెసరెత్ సరస్సు తీరాన 7 మంది శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. గల్లే ప్రాంతం, అక్కడికి వెళ్ళమని యేసు ప్రభువే చెప్పినాడు మత్తయి సువార్త 28లో. నాకంటే మీరు ముందుగా అక్కడికి వెళ్ళండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని. కనుక బహుశా అక్కడికి వెళ్ళారు, వాళ్ళు అనుకునే సమయంలో ప్రభువు వారిని కలవలేదేమో, అందుకనే వాళ్ళు ఏమనుకున్నారు, బహుశా మనకు ఖాళీగా ఉండడం ఎందుకు, చేపలన్న పడదాం, ఇలాగ మనకు తెలిసిన పనే కదా ఇది అని. ఆ చేపలు బట్టి వాళ్ళు యేసు ప్రభు శిష్యులు 12 మందిలో 7 మంది ఉన్నారు. వాళ్ళకే చేపలు ఆ సముద్రంలో దొరకకపోతే ఇంకెవరికి దొరకవు అంట. దే ఆర్ ప్రొఫెషనల్ పీపుల్. ఇప్పుడు చూడండి, మిరప పండు పండియాల, పత్తి పండు పండియాలంటే భారతదేశంలోన్న మీరే, ఇంకెవరికి మీ అంత అనుభవం లేదు, మీ అంత బాగా కూడా చేయలేరు. అలాగే యేసు ప్రభు దగ్గర ఉన్న 7 మంది శిష్యులు కూడా చేపలు పట్టాలంటే, చేపలు దొరకాలంటే ఎంతోమంది జాలర్లు ఉండొచ్చు ఆ సముద్ర తీరాన. అయితే వీరు చాలా నైపుణ్యత కలిగిన వారు, అనుభవం కలిగిన వారు. వీళ్ళకే దొరకలేదంటే సాధారణంగా వేరే వాళ్ళకు కూడా దొరకడము అంత తేలికేం కాదు. కనుక వారు ఆ రాత్రి అంతా చేపలు పట్టారు, వారికి ఏం దొరకలేదు. సూర్యోదయం అగుచున్న యేసు ప్రభు దారిని నిలిచినాడు. యేసు ప్రభు వారితో మాట్లాడడం ఆరంభించినాడు. పిల్లలారా, మీ వద్ద భోజనం నాకు ఏమైనా ఉందా అని. యేసు ప్రభు శిష్యుల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే వాళ్ళు మనలాగా అబద్ధాలు చెప్పరు, ప్రధానికి చీటికి మాటికి. వారు చాలా ఆత్మీయంగా ఉంటారు, ఓపెన్ కన్ఫెషన్ ఉంటుంది, మనం లోపల ఒకటి బయట ఒకటి. దీన్ని ఏమంటారంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. అంటే మీకు ఇంట్లో ఏసీ తెలుసు కదా, స్ప్లిట్ అంటే విభజన ఉంటుంది, పైకి ఒకసారి కిందకి ఒకసారి, పైకి ఒకసారి కిందకి ఒకసారి, పైకి ఒకసారి కిందకి ఒకసారి వ్యాసలైట్ అవుతూ ఉంటుంది. మనం కూడా అట్లా మనుషులు కనిపించినప్పుడు ఒకటి, లేనప్పుడు ఒకటి, భక్తుల దగ్గర ఒకటి, భక్తిహీనుల దగ్గర ఒకటి, లోకంలో ఒకటి, ఇక్కడ ఒకటి, భార్య దగ్గర ఒకటి, భర్త దగ్గర ఒకటి, బయట ఒకటి, మందిరంలో ఒకటి, ఇలాగ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. అదేమో కానీ వాళ్ళకి అదంటే అంత ఇష్టం అనుకుంటా. అలాంటి వారిని ప్రభు ఆశీర్వదించలేడు, వాడుకోలేడు. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ జీవితం అంతా అలాగే ఉండిపోద్ది. వారు దేవుని కొరకు మహిమ తెచ్చేవారికి ఉండలేరు. అయితే శిష్యులకున్న మంచి లక్షణం ఏంటంటే, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా అంటే, ఒకళ్ళైతే ఏదో చెప్తారులే అవునా కాదని. ఇక్కడ బైబిల్లో రాయబడింది 7 మంది ఉన్నారు, 7 మంది ఒకటే మాట చెప్పినారు, ఏమనంటే లేదు. అది వన్ కన్ఫెషన్. 7 మంది ఒకే మాట చెప్పడం సాధారణం కలుగుతుందండి. భార్య భర్తలే ఇద్దరు భిన్న మనస్తత్వం, ఆలోచనలు, వైఖరి కలిగి ఉంటారు. ఇక్కడ 7 మందికి ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే, వీ హ్యావ్ నథింగ్ టు ఈట్, మా యొక్క ఏమీ లేదు. పక్కన వాళ్ళు అనుకోవచ్చు కదా, మనలాంటి వాళ్ళు అయ్యో అలాగ చెప్తే మన బలహీనతంతో ఆయనకు తెలిసిపోద్ది, ఆయన ఎవరో కూడా తెలియదు వాళ్ళకి అప్పటిదాకా. యేసు ప్రభువు అని తెలిస్తే సరేలే, వాస్తవం ఒప్పుకుంటే మంచిదే. కొత్తల దగ్గర వాస్తవం మాట్లాడితే ఏం బాగుంటుంది, మన సంగతి అంతా వాళ్ళకి తెలుస్తుంది కదా అని మనం అనుకుంటాం కదా. అందుకనే వాస్తవం మాట్లాడటానికి ఇష్టపడం కదా. ఆయన ఎవరో దడారు, చేపలు పట్టినవన్నీ తీసుకెళ్ళడానికి వచ్చినాడు, ఎందుకు వచ్చినాడు మనకు తెలియదు కదా.
ఆయన బహుశా అనుకోవచ్చు, అనుకోవటానికి అవకాశం కూడా ఉంది. కానీ ఆయన ఎవరో తెలియకుండానే వారు ఓపెన్ కన్ఫెషన్ ఒప్పుకుంటూ వచ్చిన ప్రభు బల దగ్గర కూడా అలాంటి వాళ్ళు కావాలని ప్రభు కోరుతున్నాడు. మీ దగ్గర డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్, తినడానికి ఏమైనా ఉందా, ఉందా లేదా, బిర్యానీ చేసినామా లేదని ఆయన చెప్పడం ఏంటంటారా, తినటానికి భౌతికమైన ఆహారం కాదు ఆత్మీయమైన ఆహారం. అందుకే యేసుప్రభు అన్నాడు, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారం నేనే, మా యొద్ద ఏమి లేదంటే నువ్వే మాకు ఇయ్యాలా అని అర్థం. మా యొద్ద ఉందంటే సరే మీరే తినండి అని అర్థం. మనం తినే అన్నం ఏమైద్ది, రొట్టె ద్రాక్ష రసము కాకుండా, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. మన దిన ఆహారాన్ని బట్టి మనకు ఆకలిస్తుంది, మనం తాగే దాహ నీళ్ళని బట్టి మళ్ళీ మనకు దాహం వేస్తుంది. అది యేసు ప్రభు ఇచ్చే, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు మరెన్నడు, నేనిచ్చు ఆహారం తినేవాడు మరెన్నడు ఆకలి కొనాడు, ఆకలి కొనాడు దప్పి కొనాడు. అదే యేసు, అదే ప్రభు యొక్క బలాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మా యొద్ద ఏమి లేదు ప్రభువా, ప్రభువారిని దర్శించి ఇప్పుడు దోనె కుడి ప్రక్కన వల వేయుడే అన్నాడు. ఆయన ఎవరో వారికి తెలియదు, ఎవరో దారెముడి పోయే వాళ్ళు వచ్చి, ఇప్పుడు నేను దారెముడి వెళ్తుంటాను, నాకేం పందిరి ఇలాగేసారు, ఇలాగేయండి అలాగేయండి అంటే, నీకు పందిరి గురించి ఏమని తెలుసా, పందిరి గురించి తెలిసిన వాళ్ళు చెప్తే మనం వింటాం, కానీ తెలియని వాళ్ళు చెప్తే ఎలా వింటాం. ఈ కరెంట్ పని చేసేవాళ్ళు ఉంటారు, ఇచ్చేయండి ఇచ్చేయండి అంటే వాళ్ళకి దాని గురించి తెలిసిన వాళ్ళకైతే దాని మాట వింటాం. యేసుప్రభుకి దాని గురించి ఏం తెలియదని అంటే, ఎవరో మనిషి వాళ్ళు యేసుప్రభు అని తెలియదు వాళ్ళకి, ఎవరో వచ్చినాడు ఒకైనా, ఆయన ఏదో కుడివైపు వలయమంటున్నాడు, ఈ పగలుపూటి చేపలేం పడతాయండి కావాలంటే రేపు వేస్తాంలే అని వాళ్ళు చెప్పలే, మాటకు విధేయత చూపించిన సబ్మిషన్. ఇదినాల్లో క్రైస్తవుల మధ్యలో చాలా లోపించింది, భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు సేవకులు బోధకులు కాపర్లు ఉపదేశకులకి చెప్పిన మాట అస్సలు లేకుండా ప్రతిదానికి అడ్డం చెప్తుంటారు. నేను చూసే కదా చాలా సంఘాల్లోన, బ్రదర్ ఇటు షాప్ ఏంటంటే ఇక్కడ ఎవరు కూర్చోరన్నా, వెనక చాపలేచి ఎవరు రారన్నా, ఇంతమందే వచ్చేది, ప్రతిదానికి అడ్డమేనా, చాపేస్తే ఇంకండబోద్దా, పట్టలేసేమని పోద్దా అంటే, మీ సంగతి కాదు, మీరు చాలా మంచివాళ్ళు. మామూలుగా చెప్తుంటా అంటే చిన్న విషయము, డబ్బులు ఖర్చు కాని విషయము, శ్రమ లేని విషయము కూడా వినటానికి ఇష్టపడకుండా, ఇక్కడ ఎవరు రారు, ఇంతమంది రారు, ప్రార్థనకు అంతమంది రారు, ఇట్లు రారు ఇది చెప్తూనే ఉంటారు. మేము చూసాం కదా చాలా స్థలాలు, అనుభవంతోనే చెప్తుంటాం కదా, ఇది ఇక్కడ దాకే చేపలు వేసినారు అనుకోండి, ఏమైనా వెళ్ళేది బ్రదర్ అంటే ఎవరు రారన్నా, ఇక్కడ ఇదే నిండేది ఎక్కువైతుందని, వస్తారా రారా నీకు అనవసరం, నీ విశ్వాసం చొప్పున నీకు కలుగుతుంది, రారనుకుంటే రారు, వస్తారనుకుంటే వస్తారు. ఖాళీ చేపలు పెట్టి ఏమైద్ది అంటే, మీరు కూడా ఖాళీ పెట్టాడని నేను చెప్పట్లేదు, విషయం ఏంటంటే విధేయత చూపించడము, మాట వినటానికి మనకి ఇష్టమడదు. ప్రధానికి మనం చెప్తూనే ఉంటాం, అడ్డుపుల్లు వేస్తూనే ఉంటాం, అడ్డు చెప్తూనే ఉంచాం. అలాంటి వారి ద్వారా ప్రభు కార్యం చేయలేడు. భక్సింగ్ గారు యాక్టివ్గా ఉన్న దినాల్లో ఆయన మాటకు ప్రజలు విధేయత చూపించేవాడు. ఇక్కడ కూర్చోండి బదలంటే అయ్యో ఇక్కడ కూర్చోవాలి, ఎవరు లేరు కదా ఇక్కడ, ఆయన మస్తుగా చెప్తుంటాడు వెళ్ళిపోదామని, ఆయన వెళ్ళిపోయేవాళ్ళు కాదు, దయచేసి ఇక్కడ కూర్చోమన్నాడు కనుక ఏదో ఉంటుంది గొప్ప సంగతి, అక్కడ కూర్చునేవాళ్ళు, మళ్ళీ ఎవరైనా సువార్త ఎరగని వాళ్ళని అక్కడికి పంపించేవాళ్ళేమో ఆయన, వెళ్ళి ఆ బ్రదర్ దగ్గర కూర్చో ఆయన వాక్యం చెప్తాడని. ఎవరు లేరు ఇక్కడ మనం కూర్చోమన్నాడు ఏంటి, మనం అటు ఇటు ఆయన వెళ్ళిపోయేదాకా దిక్కులు చూసి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం. ఒక ఆధ్యాత్మికమైన అధికారంలో ఉన్న వ్యక్తులు మనకి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, మాట చెప్పినప్పుడు విధేయత చూపించింది నేర్చుకో. నేనే మాట చెప్తే మీరు అనొచ్చు, యేసుప్రభు చెప్తే మనం ఖచ్చితంగా వింటామండి, యేసుప్రభు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి, భక్సింగర్ లాంటి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటామంటే భక్సింగర్ లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి. వినకుండా ఉండటానికి ఇవన్నీ సాకులు, అడ్డుమాటలు. భక్సింగర్ లాంటి వాళ్ళు చెప్తే వింటామంటే ఆయన దినాల్లో లాంటి ప్రజలు ఉండాలి కదా, ఇప్పుడు ప్రజలు అలాగలేరు, కోసం అలాంటి వాళ్ళు కూడా అలాగలేరేమో, ఉన్న దాంట్లోనే దేవుడి కొరకు సాక్షులుగా జీవించలేని ప్రభు మనల్ని కోరుతున్నాడు. ఇక ముందుకెళ్ళక మునుపు వారు అలాగూ చేసి, ఈ మాట మీ గమనానికి నేను తీసుకురావాలనుకుంటాను, దే డిడ్ లైక్ వైజ్, అలాగూ చేసి, అలాగూ చేసి, ఎలాగు ఎలాగు ఆయన చెప్పినట్లు చేయాలి.
మనం ఎలాగ చేస్తాం? ఆయన చెప్పినట్లు తప్ప ఇంకేదైనా చేయటానికి రెడీ అవుతాం. వారు అలాగ చేసి ఎంతమంది అలాగ చేసినారు బైబిల్లో ఒక ఈ సందర్భాలు చూసి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. మొదటిది ఆదికాండం జెనసిస్ చాప్టర్ 7. ఆదికాండము ఆరవ అధ్యాయము 22, జెనెసిస్ చాప్టర్ 6:22. ఆదికాండం 6:22. నోహు అట్లు బ్రాకెట్లో అలాగూ చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసి. అట్లు చేసినంటే గుంటూరు భాష ప్రకారం దోశలు వేసినారు అని అర్థం. ఇక్కడ అట్లు అనే దగ్గర అలాగూ బ్రాకెట్ నోహ్ అలాగూ చేసిను. ఎలాగూ? దేవుడు చెప్పినట్లు. దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? ఓడను తయారు చేసుకుంది, ఇంట్లో 8 మందికి మాత్రమే కాదు ప్రతి జంతువులో స్త్రీ పురుషుడు ఇద్దరిని తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. సంవత్సరం పాటు వర్షం పడుద్ది, ఆ తర్వాత నీళ్లు తగ్గిపోతాయి, తర్వాత మీరు బయటికి రావచ్చు. ఇప్పుడు ఇది జస్ట్ మామూలు ఊహించుకోండి. సంవత్సరం అంతా మనం ఇంట్లో నుండి బయటికి రావాలంటే తేలిక కష్టమా? ఒకవేళ ఇలాగ ఊహించుకోండి, సంవత్సరం అంతా మీకు సరిపోయే సామాగ్రి ఇంట్లో ఉందనుకోండి, లేదు కానీ ఉందనుకోండి, భోజనానికి అవసరమైంది, నీళ్లు కూడా ఉన్నాయనుకోండి, బట్టలు ఉన్నాయనుకోండి, ఉతుక్కునేది ఉందనుకోండి, కూరగాయలు ఉన్నాయనుకోండి, మాంసం కూడా ఫ్రిడ్జ్లో తెచ్చి పెట్టుకున్నారు, ఎంతని పెట్టుకుంటారు? వారంకి 1 కేజీ పెట్టుకోవాలంటే 50 వారాలకి 50 కేజీలు ఫ్రిడ్జ్లో మాంసం ఒకటి పెడితే మిగతా కూరగాయలన్నీ ఎక్కడ? ఐస్ క్రీములు ఎక్కడ? పానీపూరీలు ఎక్కడ? ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? ఒక కుటుంబంలో 8 మంది ఉండే ఇంట్లో ఇవన్నీ పెట్టుకుంటే సరే, అన్ని కూడా పెట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు సమస్య చెప్తా, మీరు వంట గదిలో వాడే సింక్ బ్లాక్ అయింది అనుకో, నీళ్లు పోవట్లేదు, ఏం చేస్తారు? ఇప్పుడు రెండవ సమస్య చెప్తా, మీరు బాత్రూంలోకి స్నానం చేయటానికి వెళితే కింద దాంట్లో నిండి నీళ్లు పోవట్లేదు, బ్లాక్ అయిపోయింది. మూడవ సమస్య చెప్తా, మీరు వాష్రూమ్ టాయిలెట్కి వెళ్ళారు, ఫ్లష్ పని చేయట్లేదు, నీళ్ళు కిందకు పోవట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఫ్రిడ్జ్లో ఉన్న మాంసం ఏమవుతుంది, ఐస్ క్రీమ్లు ఏమైతే, పానీపూరీలు ఏమైతే, బట్టలు ఏమైతే, ఏమేమైతాయి? ఇవి ప్రాముఖ్యమైనవి కదా, డ్రైనేజ్ ప్రాముఖ్యమైనది కదా, సింక్లో నీళ్ళ నీళ్ళల్లా, తర్వాత బాత్రూంలో స్నానం చేసి నీళ్ళ నీళ్ళల్లా, టాయిలెట్లో నీళ్ళ నీళ్ళల్లా. ఈ డ్రైనేజ్ అంతా ఈ 8 మందికి సంవత్సరము, ప్లస్ మిగతా జంతువులకి సంవత్సరం. ఏనుగులు గుర్రాలు ఇవన్నీ వేసేది ఎటుపోవల్ల, వాటికి నీళ్ళు ఎట్లా? ఒక సింహం ఉందనుకో, ఆడు సింహం మగ సింహం, సింహానికి రోజు మాంసం ఎంత కావాలో తెలుసా? మినిమం 5 కేజీలు కావాలి, 2 ఉంటే 10 కేజీలు కావాలి. సింహానికి అంత కావాలంటే ఇంకా పులి ఉంది కదా, లెపాడు ఉంది కదా, ఇలాంటి జంతువులే ఉన్నాయి కదా. ఒక్కోదానికి 1 కేజీల మాంసం, సంవత్సరానికి 1 కేజీల మాంసం ఎక్కడ పెట్టుకోవాలా? మైండ్ బ్లోయింగ్ తెలియదు, ఊహక అందదు. నో హట్లు చేసింది, ప్రశ్నించలేదు దేవుణ్ణి. నేను అనుకుంటా వీటన్నిటికీ రిఫ్రిజరేషన్ అంటే కోల్డ్ స్టోరేజ్ ఉంది కదా మీ దగ్గర, పెద్ద పెద్దవి కట్టింటారు కదా, అలాంటిది కట్టాడా? బహుశా వాటికి ఆకలి లేకుండా అయిందా? ఏం జరిగిందో ఎరగము. దేవుడు చెప్పినట్లు నోహ చేసినాడు, అందుకే తన కుటుంబాన్ని కాపాడుకోగలిగినాడు జలప్రళయం నుంచి. అలాగ చేస్తే ఇంటికి రక్షణ వస్తుంది. మనం అలాగ చేయట్లేదేమో అందుకే మన ఇంటికి రక్షణ రావట్లేదేమో. కొంతమంది చెప్తుంటారు మా దగ్గర, బ్రదర్ మా ఇంట్లో రక్షణ పొందిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, మా ఆయన రక్షణ మొదలు, మా ఆవిడ రక్షణ మొదలు, మా పిల్లల రక్షణ మొదలు, ప్రార్థన చేయండి అంట. అలాగ చేస్తే 8 మంది రక్షణ పొందినారు కదా నా కుటుంబంలో, మరి మన ఇంట్లో ఎందుకు రక్షణ పొందట్లేదు?
బహుశా మనం అలాగ చేయట్లేదేమో, అందుకే రక్షణ పొందట్లేదేమో. అపొస్తలుల కార్యాలు 16:31, నీవు రక్షణ పొందితే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మీరు రక్షణ పొంది చాలా కాలమైంది, మరి ఇంట్లో రక్షణ పొందట్లేదు. ఇలాంటి ఎన్నో యానివర్సరీ స్పెషల్ మీటింగ్స్ వింటున్నారు కానీ రక్షణ పొందట్లేదు. ఈ మధ్యాహ్నం మరలా జ్ఞాపం చేస్తున్నాం, మనుషులందరి కొరకు యేసుప్రభు రక్షకుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. మనుషుల రక్షణ కొరకు యేసుప్రభు శిలువ మీదకి వెళ్ళాడు. శిలువలో తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడ్డాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామోహను కుడిపార్శ్వ నాశనుడు అయినాడు. యేసుప్రభు తిరిగి రాబోతున్నాడు. రక్షణ పొందిన వారిని ఆయన తనతో పాటు ఉండటానికి తీసుకుని పోతాడు. రక్షణ పొందని వాళ్ళు అగ్ని ఆరదు, పురుగు చావదు, అలికిడే ఉంటారు. మీ గుంటూరు జిల్లా ఎండే భరించలేకపోతే 40 డిగ్రీలు ఉందంటే నరకం ఎలాగ భరిస్తారు? కొంతమంది ఛాందస్యమత అంటారు, అప్పుడు చూసుకుంటానులేని, ఏం చూస్తావు అప్పుడు? నరకంలోకి పోయిన తర్వాత ఏం చూస్తావు? అప్పుడేం మాట్లాడతావు? అప్పుడేం వీలవుతుంది? అప్పుడేం జరుగుతుంది? ఏమి లేదు, అగ్ని ఆరదు, పొరుగు చావు. ఆ వేదనకరమైన స్థలంలో నుండి తప్పించుకుంటే కొరకే ప్రభువని యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని, యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నో హట్లు చేసిను ఫర్ ద సెల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబ రక్షణ కొరకాయ అలాగు చేసినాడు. వారు అలాగు చేసి విస్తారముగా చేపలు పట్టి వారు అలాగు చేయట, అదే మన అంశం. రెండవ చూస్తామా, నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమాకాండం 40వ అధ్యాయం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వచనం. మోషే ఆ ప్రకారం చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను, అలాగుననే చేసెను. అలాగుననే చేసింది, యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసినాడు. మోషే ఇలాగ అనుకోలేదు, ప్రభా ఓడ చేయడం నోహోలు అయితే తేలిక, కానీ ప్రత్యక్ష గుడారం కట్టడం అంటే చాలా కష్టము, కనుక తేలికైన పని నోహకి ఇచ్చిన, కష్టమైన పని నాకు ఇచ్చినా అని అనుకోలేదు. నోహ కూడా ప్రభా నాకేం కష్టమైన పని ఇచ్చినా, తేలికైన పని వేరే వాళ్ళకి ఇస్తావేమో అని అనుకోలేదు. ఎవరికి ఇచ్చిన పని వాళ్లే, ఓడగట్టేవాళ్ళు, ఓడగట్టలో ప్రత్యక్ష గుడారం కట్టేవాళ్ళు, ప్రత్యక్ష గుడారం గంటల ప్రభు కొరకు ఏ సిద్ధపరచాలి అని దేవుడు ఆజ్ఞాపించినాడు. దాన్ని వాళ్ళు సిద్ధపరచబడుతూ ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. 25వ అధ్యాయం 8వ వచనం నిర్గమకాండంలో చెప్పబడింది, లెట్ దెమ్ మేక్ మే శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమంగ్ దెమ్, వారి మధ్య నేను నివసించినట్లు వారు నాకు ప్రత్యక్ష లేదా గుడారమును నిర్మించవలెను. మన మధ్యలో ప్రభు వారు నివసించాలని కోరుతున్నాడు. అందుకనే అది గంభీరమైన స్థలం, ప్రభు నివసించే స్థలం, పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధత ఎన్నటెన్నటికి ఆయన మందిరానికి అనుకూలం. అలాంటి దగ్గర మనల్నుంచి మనం ఆయన నివాస స్థలముగా ఉండాలని యేసు ప్రభు ఉద్దేశం. యేసు యొక్క రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన వారందరి మధ్యలో యేసు ప్రభు నివసించాలని కోరుతున్నాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం ఎలాగ కట్టాలా, వెలపటావడం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఒక్కొక్క దాంతో సహా ప్రభు అన్ని సంగతులు వారికి చూపించినాడు. తెరలు కూడా ఏ రంగులో వేయాలా, ఏదో ఒక రంగులో వేయండి అని చెప్పట్లేదు. దాని కొలతలు కూడా ఎలాగ ఉండాలా, ఏదో కొలత పెట్టడం సరిపోయేదని చెప్పట్లేదు. వెలపటావరణమైన, పరిశుద్ధ స్థలమైన, అతి పరిశుద్ధ స్థలమైన అన్ని ఆ దేవుడు సిద్ధపరిచిన కొలతల ప్రకారము మోషే చేసినాడు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబు చెప్పండి మీకు ఇష్టమైతే, లేకపోతే మీ పని మీరు చూసుకోండి. మొబైల్లో చాటింగ్లా, ఫోన్లా ఏమేమి చేసుకుంటారో చేసుకోండి, ఓకేనా? సరే, ఇప్పుడు ఏంటంటే ఈ బైబిల్లో కనీసము ప్రత్యక్ష గుడారం ఎలాగ కట్టారు దాంట్లో వెలపటావడం కానీ, అతి పరిశుద్ధ స్థలం కానీ, పరిశుద్ధ స్థలం కానీ ఒక్క మెషర్మెంట్కి సంబంధించిందైనా ఒక పేజీ మనం కడత చేయగలమా? బలిపీఠం నిర్మించవలను, అది సత్సౌకముగా ఉండవలను, అది ఇలాగ ఉండవలను అని రాశారు కదా, కనీసం ఒక పేజీ. కీర్తనల కంటత అయితే వస్తుందేమో ట్రై చేస్తాం, కానీ
ఇది కంటతో చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఎక్కువ కొలతలు రాయబడతా వచ్చినాయి. ఒకటి కలత కంటతో చేయడం కష్టమైపోతే అదంతా కంటత చేయడం ఎలాగా? ఇది నాలో మాదిరి మనం మొబైల్ ఫోన్ ఉంటే బహుశా ఫోటో తీసుకుంటాం లే ప్రభువా, నువ్వేం చెప్తావు అది అవసరాన్ని బట్టి. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఎలా కట్టాలంటే బలిపీఠం ఫోటో తీసుకున్న దగ్గర ఆ కొలతలు ఏంటి అని చూసుకోవచ్చు. బలిపీఠం తర్వాత గంగాళం, గంగాళం కొలతలు ఏంటి చూసుకోవచ్చు. దీపస్తంభం కొలతలు ఏంటి చూసుకోవచ్చు. అట్లా కొట్టగొట్టగొట్టగొట్టు దాని ప్రకారం మేము కొలతలు చూసుకొని ఆ ప్రకారం కట్టడానికి తేలిక అవుతుందిలే. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తాంలేని అనుకోవచ్చు. అది నాలో అలాంటివి ఏం లేదు కదా. అయినా ప్రభు కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన సహాయం కులది మోషే అలాగూ చేశాను. దీనికి ఒక పేరు పెడదామా? అలాగూ చేయట దేవుడి నివాస స్థలం ప్రత్యక్ష గుడారం శాంక్చురీ. కొత్త నిబంధనలో మనమే ఆయన గుడారం కనుక, మనమే ఆయన నివాస స్థలం కనుక, మనల్ని ఆయన నివాస స్థలంగా ఆయన కడుతూ ఉన్నాడు. మనం కూడా రకరకాల మనుషులు. ప్రత్యక్ష గుడారాన్ని రకరకాల రంగులతో కట్టారు. మనం కూడా రకరకాల రంగులు, బయటికి మాత్రం తెల్లగ్గానే కనిపిస్తుంటాం కానీ లోపల ఎన్ని షేడ్స్ ఉన్నాయో తెలుసా? బయటికి అంతా ఒకే షేడే. బిలీవర్స్, హెబ్రోన్ ఫెలోషిప్, లోపలికి వచ్చేటప్పటికి షేళ్ళు మారిపోతాయి, రకరకాల రంగులు వస్తాయి. ఆ హృదయ పరిశోధకుడి హోవాయే ఆయన ఆ షేడ్స్ అన్ని చూస్తున్నాడు. ప్రభు బలను మనం సమీపిస్తుండగా ఆధ్యాత్మికమైన వలయంలో ప్రభువు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు కొరకు మనం జీవిస్తూ ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నా. నోహ్ అలాగ చేసినో కుటుంబ రక్షణ కొరకు, మోషే అలాగ చేసినో ఇశ్రాయేలీయుల దేవుని నివాసస్థలం గుండట కొరకు. మూడో చూస్తామా? సంఖ్యాకాండం అనుకుంటా 17:11 Numbers chapter 17 Verse 11 సంఖ్యాకాండం 17:11 అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అలాగుననే. మన అంశం ఏంటి? అలాగుననే, వారు అలాగు చేసి, అలాగుననే డిడ్ లైక్ వైజ్. ఈ సంగతి మనకు బాగా పరిచయం కదా. సంఖ్యాకాండం 17:11 ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకుని వచ్చి దేవుడు సిద్ధపరిచిన స్థలంలో ఉంచాలి. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా నోరు తెరిచి ఎక్కువ మాట్లాడారు. మన అవయవాళ్ళ నోరు చిన్నదే కానీ చాలా ఎక్కువ డేంజరస్, ఇది బాంబు మాదిరి ఉంటుంది. మీ భాషలో చెప్పాలంటే మిర్చి మాదిరి ఘాట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే బాగా మాట్లాడతారు. ఆదివారం ఆరాధన మాత్రం చాలా గంభీరంగా చేస్తాం. ఆ తర్వాత చూసుకో సోమవారం నుండి శనివారం దాకా ఎవడన్నా మనతో పోట్లాడేకి వచ్చినా వాళ్ళు చెప్తారు, నేను నోరు తెరిస్తే నిలబడలేదు చూడు, నేను నోరు మూసుకొని ఉన్నాను కనుక మీరు నిలబడినారు. నేను కాదు, మామూలుగా పోట్లాడే వాళ్ళు చెప్తుంటారు. కనుక వాళ్ళ నోరు అంత భయంకరంగా ఉంటుంది. విశ్వాసులే, ఫినాయిల్ వేసి కడిగినా కూడా బాగా కాదు. కొన్నిసార్లు టాయిలెట్లన్నా బాగైతే శుభ్రమైతే కానీ యాసిడ్ పోస్తే, ఇది ఫినాయిల్ వేసినా యాసిడ్ వేసినా నోరు బాగా కాదు, అంత కంప కొడుతుంది నోరు. అంటే అంత కాని మాటలు మాట్లాడుతుంటారు, అంత అనవసరమైన మాట్లాడుతుంటారు, అంత లోకానుసారమైన మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో రాయబడింది అలాగూ అహరోన్ల మీద మోషే మీద ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇప్పుడు దేవుడు పరీక్ష పెట్టాడు. ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్క కర్ర తీసుకురండి అని. ఆ కర్రల్లో అన్నీ తీసుకొని వచ్చి 12 కర్రలు పెడతారు. ఏ కర్రకి అయితే చిగురిస్తుందో అది ఏ గోత్రానికి సంబంధించిందో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని రుసు పరీక్ష, లిట్మస్ టెస్ట్. అప్పుడు 12 కర్రలు తీసుకొని వచ్చినారు. లేవి గోత్రం తరపున ఒక కర్ర తీసుకొని వచ్చినారు. తర్వాత ఉదయం వచ్చి చూస్తే ఏ కర్ర మొలకొచ్చింది? లేవీ గోత్రంలో అహరోను కర్ర మొలకొచ్చింది, మిగతా కర్ర రాలేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రం లేవీ గోత్రం అని, అందులో అహరోన్ అనే వారు గుర్తించి అలాగ చేసిన గాడ్ చాయిస్. దేవుని నీకు నిరాకరించకూడదు. కొంతమంది చెప్తుంటారు మీకంటే మేము బాగా వాక్యం చెప్తామని. నిజమే మరి. అందుకనే దేవుడికి కొన్నిసార్లు కింద కూర్చోబెడతాడు మనల్ని.
ఎందుకు కూర్చున్న వాళ్ళంతా వాక్యం తెలియదని కాదు, చాలా పండితులు గొప్పవాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు, రాత్రి మగాళ్ళు ఉపవాసంతో దేవుని సన్నిధిలో గోజడేవాళ్ళు ఉన్నారు. నాలాగే పైన నిలబడే వాళ్ళకంటే మీ మాదిరి కింద కూర్చున్న వాళ్ళు ఎంతోమంది శ్రేష్ఠులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, త్యాగపూరితులు ఉన్నారు, సమర్పణ చేసేవారు ఉన్నారు, కన్నీరు గాడ్చేవారు ఉన్నారు, చెమటోడ్చేవారు ఉన్నారు, ప్రయాసపడేవారు ఉన్నారు. కానీ అవకాశాలు తక్కువ మందికి వస్తాయి. అలాంటి తక్కువలో నేను కూడా ఒకడయ్యా. కొంతమందికి అవకాశాలు రాలేదేమో, కానీ ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడేమో. దాని కొరకు మనం సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత భవిష్య మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసి దాన్ని తృణించివేయాలా, తృణీకరించాలని ప్రయత్నించినా అది తాత్కాలికమే, అశాశ్వతం కాదు. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఏర్పాటు మనం ఎన్నిసార్లు తృణీకరించినా, అలాగూ చేసిన ఫర్ ద సర్వీస్ పరిచర్య కొరకాయ మనం అలాగే చేస్తున్నామా లేదా, దాన్ని ఎప్పుడో మానేసామా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒకరినొకో రకంగా. కొంతమందిని పూర్తి సేవ కొరకు, కొంతమందిని ఖాళీ సమయంలో సేవ చేయటానికి, కొంతమందిని హౌస్ హోమ్ మేకర్గా ఇంటిని నిర్మించేవారిగా, కొంతమందిని దేవుని పని కొరకు రకరకాల పరిచయంలో ఆయన ఏర్పాటు చేస్తాడు. ద చాయిస్ ఆఫ్ గాడ్ ఇస్ సావరిన్. యెహోవా ఎన్నిక సార్వభౌమైనది. వీ కెనాట్ క్వశ్చన్ ఎందుకు వాళ్ళని ఎన్నిక చేసుకున్నాం, ఎందుకు వీళ్ళని ఎన్నిక చేసుకున్నాం. మమ్మల్ని మీరు ప్రశ్నించవచ్చు, సేవకుని మీరు ప్రశ్నించవచ్చు, ఇరుగు పొరుగు వారిని మీరు ప్రశ్నించవచ్చు, బట్ వీ కెనాట్ క్వశ్చన్ గాడ్. దేవుని ప్రశ్నించలేవు. మీరు పోయి ప్రభు ఎందుకు చేయలేదు బ్రదర్ నేను ఎన్నిక చేసుకున్నావు అంటే నో ఆన్సర్, దానికి ఏం జవాబు ఉండదు. నేను వెళ్ళి కూడా మీ విషయం అడిగినానుకు, ప్రభు వాడిని ఎందుకు ఎన్నిక చేసుకున్నావు, వాళ్ళకంటే నేను చాలా బెటర్ కదా అనుకుంటే నో ఆన్సర్, దానికి కూడా జవాబు ఇట్స్ గాడ్ చాయిస్. ఎన్నిక చేసుకునేది ఆయనే, అధికారి ఆయనే, శిరస్సు ఆయనే, తల ఆయనే, రాజు ఆయనే, ఆయనే ప్రభువు. ఇంకా ఆయన ఎన్నిక శాశ్వతమైనది. ఆయన ఎన్నికలు ఎప్పుడు రాజీ ఉండదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనం ఒక వ్యక్తిని గురించి చాలా మంచివాడు అనుకుంటాం, అమ్మాయి చాలా మంచిది, అబ్బాయి చాలా మంచిది అని, బట్ ఎవరో వచ్చి మన చెవిలో ఏదో ఊతారు, తనే ఉంటారు కదా బూరా, వాళ్ళు ఇలాగ అలాగ అలాగ అని ఊదినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనం మారతాం. అయ్యో నిజమా, ఇలాగా నేను ఇలాగ అనుకున్నానే, ఆ బ్రదర్ మంచివాళ్ళు, ఈ సిస్టర్ మంచివాళ్ళు అనుకున్నా, అయ్యో బ్రదర్ వాళ్ళ సంగతి మీకు తెలియదు, నిజమా, అవును బ్రదర్ నా దగ్గర అన్ని కావాలంటే ఉన్నాయి చూపిస్తే, ఏముండవు, ఉరికట్లు బెదిరింపు, ఏదైనా జరిగింటే కదా ఉండటానికి, అన్ని మొబైల్లో ఉన్నాయి బ్రదర్ చూస్తే అసలు మీరు చూడలేరు తెలుసా, వినలేరు తెలుసా, అయ్యో ఇలాగ అనుకుంటారో తెలుసా, ఏం ఉండేది దాంట్లో, ఇట్లాంటి నోరే యాసిడ్ పోసిన ఫినైల్ పోసిన బాగ్గాదని చెప్పేది. వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా తేలిక అనుకుంటారు, వద్దు దేవుడితో ఆడొద్దు. నిర్గమకాండం 23 మొదటి వచ్చిన లేని వార్తను పుట్టించకూడదు. పుట్టిస్తే మనకి కావాల్సింది రిజల్ట్ కావాలి కదా, చేస్తే అని, చేస్తే కింద చదువుకోండి తర్వాత ఏం రాసినారు, చేస్తే ఎందుకు చేయకుండా ఉంటే మంచిది కదా అని ఆలోచించుకోవచ్చుగా, మంచిగా ఆలోచించుకోవచ్చుగా, ఎందుకు చెడుగా ఆలోచించుకోవాలా? ఈయన ఆ మాట విని ఆ ప్రకారం చేయ ప్రతి వాడు అని అంటే, చేయకపోతే ఎందుకు చేయకపోతే, చేసినందు గురించి ఆలోచించుకోవచ్చు కదా. ద్వితీయ ఉపదేశకాన్ని 28 చెప్పి మాట వినండి అంటే ఆ వింటే మీరు ఆశీర్వదించబడతారు, అది మనకు పట్టదు, వినకపోతే ఏమైద్ది బ్రదర్? రాయబడిన శాపాలన్నీ వస్తాయి అని అక్కడ రాశారు. కనుక మనం ఎప్పుడు నెగిటివ్ దాంట్లోనే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ పాజిటివ్గా చేయకపోతే ఏమైద్ది, వినకపోతే ఏమైద్ది, మాట్లాడకపోతే ఏమైద్ది, ఇలాంటివి మనకు కావాలా? అలాగే నెగిటివ్గా వద్దు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది కదా, ఆయన మీతో చెప్పినది మనం ఏం చేస్తామంటే, మనం చెప్పింది చేయటానికి ప్రయత్నం చేస్తాం, ఆయన చెప్పింది వద్దు. ఎందుకంటే ఆయన చెప్పేది మనకు కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, కఠోరంగా ఉంటుంది, ఓర్పు చేదుగా ఉంటుంది, దాని ఫలితం తీయగా ఉంటుంది. ఇంకోసారి చెప్పున్నా, ఎన్నిసార్లు అన్నీ చెప్పుకో, ఓర్పు చేదుగా ఉంటుంది. పేషెన్స్ ఈజ్ బిట్టర్ బట్ ద ఫ్రూట్ ఆఫ్ పేషెన్స్ ఈజ్ స్వీట్. ఓర్పు చేదుగా ఉంటుంది కానీ ఆ ఓర్పు ఫలము చాలా మధురంగా ఉంటుంది.
అందుకే బైబిల్ రాయబడింది, మనం సహించిన వారమైతే ఆయనతో కూడా వెళ్తాం. నేను ఈ మాట చెప్తుంటే మీరు అనొచ్చు, ఎంతకాలం అని సహిస్తాం బ్రదా? ఒకరోజా, ఒక వారమో, ఒక మాసం, ఒక సంవత్సరం, ఎంతకాలం అని సహిస్తాం? ఈయన్ని ఎక్కడ సహిస్తాం? ఆమెను ఎక్కడ సహిస్తాం? కొడుకుని ఎక్కడ, కూతుర్ని ఎక్కడ, సేవకుని ఎక్కడ, బోధకుని ఎక్కడ, వాళ్ళని ఎక్కడ మనం సహిస్తాం? సహనం సముద్రం కంటే గొప్పదంట. ఆ స్త్రీలకు ఉండే మంచి లక్షణమే అది. వాళ్ళు దేన్నైనా సహిస్తారంట, ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది అనుక. తెగిందంటే ఇంక అతకదు, అతికిందంటే తెగదు, రెండూ పనిచేస్తూ ఉంటాయి. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు రకరకాల పరిస్థితుల్లో మనం ఇలాంటి సహనం కలిగి ఉన్నామా అనే ప్రశ్న మన దగ్గరికి వస్తుంది. ఏ ప్రభు వారిని సేవించట్లో ఆయన మనల్ని ఎన్నుకున్నాడని ఎప్పుడో మర్చిపోయాం. వాట్ ఆర్ యూ చోజన్ ఫార్ అనే ప్రశ్న ఎవడని అడిగితే మన దగ్గర జవాబు లేదు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మీరు చెప్తారు, మీరు వాక్యం చెప్పాలని. నేను సరే నా సంగతి పక్కన పెట్టాడు, మీ సంగతి ఏంటి? మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పుల్లకి దిన తండ్రికి నిద్రపోవటానికే. లోకస్తులు కూడా ఉన్నారు కదా, ఇక మనం ఎందుకు స్పేరు, మనం ఎందుకు స్టెప్నీ? ఏదో ఉద్దేశం ఉండాలి కదా. యోహాను 15:16 మీరు వెళ్ళి ఫలించటకును, మీ ఫలం నిలిచిండటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి ఐ హ్యావ్ చోసన్ యూ అండ్ అపాయింటెడ్ యూ దట్ యూ షల్ గో అవుట్ అండ్ బ్రింగ్ ఫోర్త్ మచ్ ఫ్రూట్. మనం ఫలించాలని ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు. ఫలం లేని చెట్టుని ఏం చేస్తారు? వట్టి నీడున్న ఎండ్లాభం ఉంది, ఎండిపోద్ది కదా. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారు? మీరు చెప్పండి, మీ మిరపతోట ఎండిపోయింది, ఏం చేస్తారు? ఎండిపోయిందంత సమకూరుస్తారు. సమకూర్చిన తర్వాత ఏం చేస్తారు? అంత కరెక్ట్గా అంటే చెప్తున్నారు, రోజు చేసే పని ఇదే కదా. తగలబెట్టేసి నిప్పు పెట్టేస్తున్నారు. అయ్యో ఇన్ని రోజులు అది నీ దాన్ని ఏమన్నావు, ఇంతదాకా నువ్వు పంట అన్నావు, ఇప్పుడు పేరు మార్చావు. ఇందాక దాన్ని ఎంతో చిన్న పిల్లని మాదిరి చూసుకున్నావు, దానికి మంద కొట్టడం, మధ్య కలుపు మొక్కలు తీయడం, అట్ట ఇటు ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు. నీ చేతులతో ఏది చూసుకున్నావో దాన్నే నువ్వు ఒక దగ్గర అంత సమకూర్చి మంట పెట్టేస్తున్నావు. ఒకవేళ మన విషయం అదే జరిగితే ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మన సంగతి ఏంటి? ఇప్పటిదాకా ఎన్ని చూసాం? 1, 2, 3, 4, 5, 6 3 చూసాం. మొదటిది ఏంటి? నోహ్ అట్లు చేసిన ఫర్ ద సెలవేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబం కొరకు నోహ్ అలాగ చేసినాడు, రక్షణ కొరకు. రెండవది, మోషే అలాగ చేసిన ఫర్ ద శాంక్చురీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయలీల ప్రజల ప్రత్యక్ష గుడారం కొరకు. మూడవది, అహరోని యొక్క కర్ర చిగురించేటట్లు దేవుడు చేసినాడు, అలాగూ చేశాను పద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క సేవ కొరకు. నాలుగో చూసి ముగిస్తామా? యోహాను సువార్త 21 మనం చూసినాం కదా, రాయబడిన మాట ఇది మనకు పరిచయము. వారు అలాగు చేసి విస్తారముగా చేపలు ఎలాగ చేసి కుడివైపున వల వేసి. ఈయన కుడివైపున వల వేయమన్నాడని మనమైతే ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం చెప్పండి అమ్మా? మీరేం చేయరు కదా, మీరంతా గుంటూరు అంటే చాలా మంచులు, వాక్యానికి అతికినట్లుగా దారం కట్టినట్లు నిలబడతారు. మామూలుగా అయితే ఏం చేస్తామంటే ఆయన కుడివైపు అంటే మనం ఎడం వైపు అంటాం, ఆయన ఉత్తరం అంటే మనం దక్షిణం అంటాం, ఆయన కూర్చుంటే మనం నిలబడతాం, నిలబడంటే మనం కూర్చుంటాం. అంత వ్యతిరేకంగా చేస్తాం కదా, తినొద్దు అంటే తింటాం, తిను అంటే తినము, వెళ్ళొద్దు అంటే వెళతాం, వెళ్ళు అంటే మానేస్తాం. అంత ఆపోజిట్లో చేస్తాం కదా. శిష్యులు అలా కాదు, వారు ధోనికుడి ప్రక్కన వల వేయమంటే వారు అలాగూ చేసి ఎలాగూ ప్రభు చెప్పిన మాట ప్రకారం చేపలు పట్టినారు, విస్తారంగా పట్టినారు, వాళ్ళు లాగలేకపోయారు. నాకు తెలిసి వాళ్ళు ఇంతదాకా చేపలు పట్టినప్పుడు ఎప్పుడు ఇన్ని చేపలు దొరకలేదు అనుకుంటా, ఎప్పుడు ఇంత కష్టంతో వల్ల లాగడము జరగలేదు అనుకుంటా. అదే ఫస్ట్ అండ్ ఫైనల్. ప్రభు ఎప్పుడు చేసినా విస్తారంగా చేస్తాడు, ఆయనలో తక్కువేముండదు. కానీ ఇదే జ్ఞాపకం చేస్తుంది, సాక్రిఫైస్. అలాగూ త్యాగం చేసినారు. అక్కడ చేపలు
రాబో దినాల్లో రక్షింపబడేవారి జీవితాలకు జ్ఞాపం చేస్తున్నాం. ఆ 7 మంది లాగినారు, 7 మంది ఎందుకున్నారు? 8 మంది ఉండొచ్చుగా, 7 మంది ఎందుకున్నారు? 6 మంది ఉండొచ్చుగా. 7 సంపూర్ణతను జ్ఞాపం చేస్తుంది. అదే ఇది నాన్న యేసుప్రభు యొక్క సంఘం మందిరం. సంఘం సంపూర్ణముగా కలిసి లాగాలని ప్రభు కోరుతున్నా. 6 మంది లాగుతారే మామూలుగా, మనమే అక్కడ ఉంటే మీరు లాగండి, మీరు లాగండి, నేను వస్తానులే తర్వాత అని చెప్పి అందరూ దాంట్లో పాలు పొందాల్సిందే. కొంతమందికి బలంగా ఉండదు, మీ మాదిరి బలాడ్డీలు ఉండొచ్చు, వాళ్ళు మెయిన్ పట్టుకొని లాగుతూ ఉండొచ్చు, మా లాంటి వెనకళ్ళు వెనక నిండి తోస్తూ ఉండొచ్చు. మొత్తానికి అందరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, సంఘ పరిచర్యలు అందరు ఇన్వాల్వ్. ఇప్పుడు 5వది ఆఖరి చూసి ముగిస్తా. మనకు తెలిసిందే 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 29:28 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన తాను పరీక్షించుకున్న వాళ్ళను డాష్ చేసి అలాగు చేసి. ఈ అలాగనే దానికి ఎంత ఉంది చూడండి, ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష. వారు అలాగు చేయాలా. మనకే పరీక్షల్లో 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, ఎంసెట్లో, తర్వాత ఏంటి సివిల్ సర్వీసెస్లో, నీట్లో, జేఈ అడ్వాన్స్లో ఎగ్జామినర్ లేడు, కెమెరాలు లేవు, మొబైల్ ఫోన్ లేదు, క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాసుకోండి అన్నారనుకో, గైడ్ పక్కన ఉన్నాయి, అన్నీ పక్కన ఉన్నాయి, చూసి రాస్తామా చూడకుండా రాస్తామా? పక్కన వాళ్ళని అడిగి రాస్తామా అడగకుండా రాస్తామా? చెప్పరేంటి, ఎప్పుడు చేయరు కదా మీరు, చేసే కదా ఇంత దూరం వచ్చినారు. సార్ అక్కడ తిరిగితేనే ఇక్కడ అడుగుతారు. మూడో ప్రశ్నకి అండి, 5వ ప్రశ్న, సార్ ఇక్కడ తిరిగినాడు గప్ చెప్పుకుంటా, ఎవర్రా మాట్లాడింది పక్కన ఉంటుంది సార్, మాట్లాడేది వీడు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు తెలియదు, 20 ఏళ్ళుగా చూసినా మీలాంటి వాళ్ళు లెక్కలేనంతమంది అమ్మాయిలని అబ్బాయిలని. 45 డిగ్రీలు ఇట్లా, 45 డిగ్రీలు ఇట్లా ఉంటుంది, ఈ 90 డిగ్రీలు యూ కెన్ నెవర్ మిస్. మీరు ఏమనుకుంటారంటే సార్ చూడలేదు లే అనుకోవద్దు. చూడకుండా గంటలోనా మా దగ్గర ఉండే 70 మంది విద్యార్థులైనా, 50 మంది విద్యార్థులైనా, 20 మంది అయినా, 10 మంది అయినా, దే కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ అవర్ సైట్. కాకపోతే ఎందుకులే అని ఓవర్లుక్ చేస్తుంటాం అంతే. ఓవర్లుక్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకో, సార్ కనపడుకోలేదురా, కాపీ కొట్టేది కాదు, కాపీ కొట్టేది అయితే తీసుకుంటాం, వేరే చిలిపి చేష్టలు చేస్తుంటారు కదా క్లాస్లో. ఇవన్నీ మనం చేస్తున్నా, ప్రభు నేనేం రాను కానీ మీరే పరీక్ష రాసుకొని అన్నాడు. అదే ప్రభు యొక్క పని. అలాగూ చేసి తన్ను తానే పరీక్షించుకోవాలి. ఎవరు ఎగ్జామినర్ రారు. పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంతరంగంలో ఈ సంవత్సరం అంతా, ఈ 4 మాసాలు, ఈ ఏప్రిల్లో మనము ప్రభు విషయంలో ఎక్కడ తప్పిపోయాము కాదు, ఎంత తప్పిపోయాము కాదు, ఎక్కడైనా బాగుండమా అని. కొంతమంది సేవకులు, బోధకులు చెప్తుంటారు కదా, మనం ఎక్కడైనా తప్పిపోయి ఉంటే పరీక్ష చేసుకుందాం. నేనేం చెప్తానంటే ఎక్కడైనా బాగుంటే కదా తప్పిపోవటానికి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చెప్పబడింది కదా, ఏమైనా అరికాలం మొదలుకొని నన్నెత్త దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా గాయాలు, పచ్చి పుండ్లు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, ఇంకా తప్పిపోవడం ఏంటి? ఉందేదే ఇది, ఎక్కడైనా తప్పిపోయింటే ఎక్కడైనా బాగుంటే కదా. ఒక అబద్ధమే చూసుకోండి, నేను ఇలాగ చెప్పినాను, ఈ వారంలో ఎన్ని అబద్ధాలు చెప్పింటారు, రోజుకొకటి మినిమం వేసుకో. రక్షణ లేని వాళ్ళ సంగతి కాదు, బిలీవర్ సంగతే నేను మాట్లాడుతున్నా, విశ్వాసుల సంగతే. రోజుకొకటి అయితే 7 రోజులకి ఎన్ని అయినాయి? మినిమం 7, మామూలుగా గంటకొకటి అనుకో, గంటకొకటి కూడా తక్కువే, నిమిషానికి ఒకటి అనుకో పడుకున్నప్పుడు తప్ప. జీవితంలో ఎప్పుడైనా సత్యం చెప్తే కదా, విశ్వాసులే, దేవుని పిల్లలే, ఆరాధన చేసేవాళ్లే, బాప్తిస్మ తీసుకున్న వాళ్లే, బలలో పాలు పొందేవాళ్లే,
వాళ్ళు చాలా తేలిగ్గా అనుకుంటారు తెలుసా, బైబిల్లో మొదట రాయబడిన పాపం ఏమో తెలుసా, అబద్ధం. బైబిల్లో ఆఖరిగా రాయబడిన పాపం ఏమో తెలుసా, మీరు చెప్తారు నేను చెప్పాలా, చదవండి 22వ అధ్యాయం. పదిహేను ప్రకటన 22:15 కుక్కలను మాంత్రికులను వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులను. ఈ తర్వాత ఇంక పాపం రాయబడలేదు. దిస్ ఈజ్ ద లాస్ట్ సిన్ రిటన్ ఇన్ ద బైబిల్. అబద్ధమును రెండు చేస్తారంట. ఏం చేస్తారు? ప్రేమిస్తారు, లవ్వర్స్ ఆఫ్ లైఫ్స్. ఏదో బాయ్ ఫ్రెండ్ అని లవ్వో, గర్ల్ ఫ్రెండ్ అని లవ్వో, ఫ్యామిలీ లవ్వో, సేవకులు లవ్వో, బోధకులు లవ్వో, దేవుని వాక్యం లవ్వో, దేవుని మందిని లవ్వో అంటే అర్థం ఉంది, కానీ దే ఆర్ లవ్వర్స్ ఆఫ్ లైఫ్స్. అబద్ధం అంటే వాళ్ళకి అంత ప్రేమ చెవులు కోసుకుంటారు. దేని చెప్తానికి, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మరి బైబిల్లో రాశారు, బైబిల్లో రాస్తే వాస్తవమే కదా. అబద్ధమును ప్రేమించి దాన్ని జరిగించువారు. దిస్ ఈస్ ద లాస్ట్ సిన్ రిటర్న్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడిన ఆఖరి పాపం. ఇప్పుడు ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎక్కడైనా తప్పిపోయింటే చూపించు కాదు, నాకు ఈ ప్రార్థన అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు తెలిసి మీ అందరికంటే ఎక్కువ మంది విశ్వాసులను చూసిన, లేదంటారా? ఎక్కడైనా తప్పిపోయిండేది కనిపిస్తుంది, ఎక్కడ చూసినా తప్పిపోయిండేది, ఉదయం నుండి రాత్రి దాకా. ఇంక అలాగే ఇలాగ చెప్పేస్తున్నాడు కదా, అంత తప్పిపోయినామని కాదు దీని అర్థం. తిరిగి రావాలని ఇష్టపడ, తప్పైన కుమార్ తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుని ఇంటికి వచ్చినట్లు, ప్రభువా నేను తప్పిపోయాను కానీ అక్కడే ఉండాలని నాకు ఇష్టం లేదు, తిరిగి రావాలనుకుంటున్నాను. దోషిని నేను, నిర్దోషివి నీవి, పాపిని నేను, పరిశుద్ధుడవు నీవు, భూ సంబంధమైన వాడని నేను, పరసంబంధమైన వాడవు నీవు, అబద్ధికుడని నేను, సత్యవంతుడవు నీవు, దౌర్భాగ్యుడని నేను, భాగ్యవంతుడవు నీవు, క్షయుడని నేను, అక్షయుడు నీవు, మహిమలేని వాడని నేను, మహిమగలవాడవు నీవు, మంటి పురుగు నేను, దైవాంశ సంభూతుడవు నీవు. నాలాంటి వాడని ఇలాంటి వాని దగ్గరికి ఎలాగ ప్రవేశించగలను? నీ రక్తం చేత నన్ను కడుగు, బాగుగా కడుగు. అరికాలం మొదలుకొని నన్నెత్తిదాకా కొంచెం కూడా స్వస్థత లేదు. కనుక మీ రక్తం చేత నన్ను కడుగు. వారు అలాగు చేసి, నోహ్ వలె నా కుటుంబ రక్షణ కొరకు చేయలేకపోయాను, మోషే వలె మేము చేరి వచ్చే సంఘం కొరకు చేయలేకపోయాను, అహరోను వలె పరిచర్య కొరకైన ఎన్నికలేనికి రాలేకపోయాను, శిష్యుల వలె ఆత్మల సంపాదనలో ప్రయాసపడలేకపోయాను, కొరంతీల వలె స్వపరీక్ష చేయలేకపోయాను. ఎక్కడికెళ్ళమంటావో, ఏం చేయమంటావో, తిరిగి నీ దగ్గరికి రావాలని నేను కోరుతున్నాను. నన్ను త్రోసివేయద్దు, నన్ను దాటిపోవద్దు, నన్ను విడనాడవద్దు. ఈ ప్రత్యేక కోడికల సందర్భాన్ని, ఏప్రిల్ మాసం ఆఖరి ప్రభోదినాన నా చేయి పట్టుకో, నీ రక్తం చేత నన్ను కడుగు. అలాగు చేసిరి అని వాళ్ళని గురించి చెప్పబడింది, నా జీవితంలో అలాగు చేయలేదు అని చెప్పబడుతుంది. నేను అలాగు చేయనట్టు నాకు కూడా సహాయించి, ఇది నా చేత కాదు, నేను అలాగ చేయలేను, మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగానే చేస్తూ వచ్చినాను, అలాగే నేను బతుకుతున్నాను. అదంటే నాకు ఇష్టం, ఎందుకంటే నా స్వభావం పాపం, నేను దౌర్భాగ్యుడను, నేను మూర్ఖుడైన ఒక్కర, జనానికి సంబంధించిన వాడు, అదే నాకు ఇష్టం. కానీ నీవు చెప్పినట్లు చేయాలని కోరుతున్నాను. నీ సిలువే నాకు శరణ్యం, నీ రక్తమే నా పరిశుద్ధత, నీ సిలువే నా నీడ, నీ పునరుత్థానమే నా శక్తి, నా కుటుంబం రక్షణ పొందకుండా ఉండటానికి నేనే కారణం, దేవుని ప్రజలు దైవ మందిరంలో ఉండకుండా ఉండటానికి నేనే కారణం, పరిచర్య ఎన్నికలే లేకుండా ఉండటానికి నేనే కారణం, ఆత్మల రక్షణ పొందకుండా ఉండటానికి నేనే కారణం, పరీక్ష చేసుకోకపోవటానికి నేనే కారణం. కానీ నేను దాటిపోలేను,
నీ సెలవే నాకు సరైన ఈ బలలో యోగ్యంగా నేను పాలు పొందాలని కోరుతున్నాను. నా చేయి పట్టుకో, నా హృదయాన్ని కడుగు, నా జీవితాన్ని మార్చు. అలాగు చేసి విస్తారంగా నేను కూడా ఫలించినట్లు నన్ను చేయము. ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుదాం.